హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు వెంకట అగ్రికల్చర్. అయితే మనం టిల్లర్ తోటి ఒక చిన్న ప్రయోగం చేసినాం. అంటే మనం ఈ టిల్లర్ తోటి ఊకే దున్నుతా అంటే ఏంటంటే మనకు ఎత్తులు వంపులు బాగా అవుతుంది మూలలు. అది మాకు దున్నరాకనా లేదా అది అంతేనా తెలుస్తలేదు. అయితే ఏం చేసినాం కదంటే ఒక్క కాని గొర్రె కొట్టదామంటే ఇబ్బంది అవుతుంది, ఎడ్లు లేని ఇప్పుడు ఎవరు చూడు, ఎడ్లంటే ఎడ్లు ఉండలేవు కదా, అందరూ అమ్ముతారు. ఇక మనం ఏం చేసినామంటే ఈ టిల్లర్కు ఉపాయం చేసినాం. ఈ ఒక కాని తీసినాం. కాని అంటే తెలుసు కదా అందరికీ, ఆ కాని బండి కట్టేసినాం. ఇంక చూడండి ఫ్రెండ్స్, కాకపోతే అది ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే అది మనకు ఈ మూలలు తిరిగినప్పుడు మనకు లేపుకోవడానికి మనకి ఇటు ఎత్తు నుండి అటు డౌన్ పోవాలి కదా, అంత సమానం చేయాలంటే ఇటు సైడ్ ఉన్న మట్టి అటు కిందికి వెళ్ళాలి, ఎత్తు నుండి ఉన్నది డౌన్కి వెళ్ళాలి, అప్పుడు ఇబ్బంది అవుతుంది మనకు. ఎట్లొస్తుంది అనేసి చూసినాం. ఓకే, ఇట్లా కూడా బాగానే ఉంది, మంచిగానే వస్తుంది. కాకపోతే ఇక్కడ మనకు సాళ్ళ లెక్క ఏర్పడుతుంది, కొంచెం ఇబ్బందిలాగా అనిపించింది. ఇది ఎట్లా ఏంది అని ఆలోచన చేస్తే అది పోతుంది, మట్టి పోతుంది, బాగానే పోతుంది కానీ కొంచెం ఎందుకో మళ్ళీ అటు నుండి ఇటు వచ్చినప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది మనకు. ఇప్పుడు చూడండి, ఆ మట్టి పోతుంది కదా, అది లేపడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. అయితే కాని తీసుకున్నాం, కాని తీసుకొని దీనికి తాడు అటోటి తోటి కట్టి దాన్ని వెంకలెక్క కట్టి ఏం చేసినా కొట్టిగా చేతుల వరకు మనం ఇక్కడైతే దిగుతాం. తిరిగే కాడ లేపితే ఇటు నుండి మట్టి అంతా అటుపోతుంది, ఇంకా అక్కడనే ఆగుతుంది. మళ్ళీ ఇటు వచ్చేటప్పుడు కొంచెం లేపు పట్టుకోవాలని ఉద్దేశంతో సక్సెస్ అనిపించిందని అనుకుంటున్నాను. చూడండి, అవుతుందని నేను అనుకుంటాను. మరి అది ఎట్లా పోతుందా పోదా అనేది క్వశ్చన్ మార్క్ అయింది. ఇదైతే ఘటనైతే కట్టినాం, మరి ఇది సక్సెస్ ఎంతవరకు అవుతుందో వెయిట్ చేసి చూడాలని అనుకుంటాను. పోతుంది మంచిగానే, మట్టి అయితే పోతుంది, అప్పుడు ఎట్లా పోయిందో అట్లనే పోతుంది. అది జస్ట్ ఎందుకంటే ఇగో ఇటు తిరిగినప్పుడు ఇట్లా మన ఈ మట్టి అంతా ఇక అటుపోయింది కదా, మళ్ళా అదే విధంగా ఇటు రాకుండా ఉండడానికి కోసం అనేసి ఇట్లా పట్టుకున్నాం. చూడండి, పైకి ఇట్లా లేపి ఇట్లా అంటే కొంచెం మళ్ళీ మట్టి ఇటు రాదు కదా, అటుపోయిన మట్టి మళ్ళీ ఇటు రిటర్న్ అనేది రాకుండా ఉండడం కోసం. అదే గొర్రె అయితే మనం చేతిలో పట్టుకోవచ్చు. కానీ ఈ ఇది ఇది రెండు బండి ప్లస్ ఈ కానీని మెయింటెనెన్స్ చేయడానికి కొంచెం కష్టమవుతుంది, ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే రెండు అదొక చేతి ఇదొక చేతి, ఎందుకంటే బండి మనం రెండు చేతులు పట్టుకుంటేనే కంఫర్ట్గా పోతుంది హ్యాండిల్ అనేది. కానీ ఇదొక చేత అదొక చేత పట్టుకు కొంచెం ఇబ్బంది అవుతుంది అంతే. ఇక ఇబ్బంది వల్ల ఏమవుతుంది మరి మన ఉద్దేశం పెట్టి అట్లనే అయిపోయేదాకా అనిపించేసి మనం కాలేస్తాను. అంటే ఇక కాలేస్తానని కాలేస్తాను. ఇప్పుడు ఇటు పోయినా ఇంజలు అటు సైడ్ పోయినా మట్టి వచ్చేసి ఇక అట్టే వదిలిపెట్టేస్తుంది. అటు వదిలిపెడితే ఇప్పుడు మనం ఇంజ మళ్ళీ ఇటు రిటర్న్ వచ్చినప్పుడు మళ్ళీ ఇటు రాకుండా ఉండడం కోసం
ఇంతకుముందు మీరు చూసి కదా ఆ తాడు. ఓకే ఫ్రెండ్స్, ఎంతైతే కొంచెం సక్సెస్ అయిందని నేను అనుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.